సో థ్యాంక్ యూ విష్ యూ గుడ్ లక్ శ్రీకాంత్ గారు. అండ్ ఏమండి, ఆయన మాట్లాడుతూ ఉంటే అది అంటే ఆయన సౌండ్ బాక్సే ఉందా లోపల అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఆయనది. సో అయ్యప్ప శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సార్ కొంచెం ఇక్కడ వరకు. అందరికీ నమస్కారం అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ అక్కడ చూసే ఉంటారు. మీ అందరం ఆర్టిస్టులుగా కొన్ని సినిమాలు చేసినప్పుడు సంతోషిస్తాం, కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. గౌరవంగా ఫీల్ అయ్యే సినిమా అఖండ. ఈ సినిమాలో యాక్ట్ చేశాను, మేము చేసాం అని చెప్పుకోవడానికి కాలు ఎత్తుకుని చెప్పుకోవచ్చు. అంత గొప్ప సినిమా ఎందుకంటే మీ అందరికీ తెలుసు కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్. ఈ మెసేజ్ ఓరియంటెడ్లో కూడా చాలా డెలికేట్ మెసేజ్ ఓరియంటెడ్ రైటర్ గారు తీసుకున్న పాయింట్, ఎందుకంటే అది ఇవాళ చాలా అవసరమైంది. మీ అందరికీ తెలిసిందే, ఇంకా డీటెయిల్స్కి వెళ్ళిన కానీ ఇవాళ చాలా అవసరమైన ఒక పాయింట్ని తీసుకొని దాన్ని ఎంత నాజుగ్గా ఎంత హ్యాపీగా ఎంత జాగ్రత్తగా చెప్పాలో, గ్రేట్ వర్క్ బై డైరెక్టర్ గారు, ఎక్స్ట్రాడినరీగా. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఈశ్వరాలు అనే సినిమా తీశాను మతాల మీద వాటి మీద ఆ రోజు నుంచి. సో ఐ నో ది పెయిన్, ఎంత కష్టమో ఆ సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం. సో జనరల్గా శబ్దాగంత మనుష్యానాం సప్తమేవ దైవ చింతనం, ఆరు భాగం మానవుడు శ్రమిస్తే ఏడవ భాగం దైవం కరుణించును అన్న దానికి ఉదాహరణ ఈ సినిమా. ఎందుకంటే మేము అందరం ఒక భాగం చేస్తే సెకండ్ హాఫ్లో అఖండ 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 రుద్ర సికందర్ ఘోరా ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మే అందరూ ఒకవైపు ఏదో మోసుకెళ్తూ ఉంటే నేనమని నా పాటలు మన శ్రీకాంత్ అమని మీ అందరూ ఒకవైపు మోసుకెళ్తుంటే ఆ అఖండ వచ్చి తీసుకుని మోసుకుని వెళ్ళిన తీరుందే సినిమానే కాదు, ఇంకా అందరినీ మోసుకెళ్ళిపోయారు ఆయన. హ్యాట్స్ ఆఫ్ అనియా, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మేము తిరువన్నమలైలో చేసాము. తిరువనమలై చేస్తున్నప్పుడు నేను బేసిక్గా పుట్టి పెరిగిందంట మెడ్రాస్లో. సో మెడ్రాస్లో పుట్టి పెరిగి చూస్తుంటే ఫ్రెండ్స్ కొంతమంది నేను తిరువనమలై కూడా ఉన్నాను కదా వద్దాం అనుకున్నారు. వద్దాం అనుకున్న తర్వాత వాళ్ళు ఏదో లోకల్గా ట్రై చేస్తుంటే ఎక్కడ రూమ్స్ అక్కడ రూమ్స్ నువ్వేం ట్రై చేయరా అని నాకు చెప్పారు. అప్పుడు నేను మనవాళ్ళు ట్రై చేసి ఏంట్రా అంటే అప్పుడే తెలిసింది నాకు ఏంట్రా అంటే మనవే 550 రూములు బ్లాక్ అయిపోయి మన వాళ్ళే 550 రూములు ఉన్నారు, అక్కడ ఉన్నది 400 రూములు బయట ఊళ్ళో కూడా పెట్టారండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీ ధైర్యానికి గుండె ధైర్యానికి రియలీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా నేను చెప్పవలసింది ఇంకా తమ్మని గురించి కానీ, ఇప్పుడు ఒక నేను జంబల్గా అఘోర్ అంటే ఆయన ఈ సినిమాకి, నేను అఘోరని కాను, నేను ఒక రాక్షసుడిని. ఎందుకంటే ఆ రాక్షసుని అందంగా చూపించిన రామ్ ప్రసాద్, నా రామ్ ప్రసాద్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నన్ను కూడా అన్నట్టు తీశాడు. సో మెయిన్గా ఇంకోటి శ్రీకాంత్ చెప్పినట్టే డైరెక్టర్ గారు ఎక్కడ ఒక ఎక్స్ప్రెషన్ కూడా ఒక ఇది కూడా ఒక డైలాగ్, ఒకవేళ నేను ఏదైనా ఫ్లోలో ఏదైనా ఒక ఫ్లోలో చెప్పేస్తే అలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది ప్రతిదీ చాలా, ఎందుకంటే చాలా నాకు తెలుసు. ఎందుకంటే హీ హ్యాండిల్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ దట్ ఫిల్మ్, చాలా కొన్ని కొన్ని పక్క పక్కనే ఉంటాయి, బట్ అవన్నీ కాకుండా ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళిన ప్లస్ నాకు నన్ను కూడా పిలిచి నన్ను కూడా కన్సిడర్ చేసి చేసినందుకు చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు. ఇంకా అన్నయ్య బాలయ్య బాబు గారి గురించి నేను చెప్పక్కల, 2-3 ఇన్సెన్స్ చెప్పేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ ఫస్ట్ మైక్, నాకు ఫస్ట్ టైం మైక్ దొరికింది ఈ సినిమా గురించి మాట్లాడడానికి, నేను మిస్ అయ్యాను ముందువే. సో ఏమీ లేదు, లొకేషన్లో కో ఆర్టిస్టులతో ఇప్పుడు ఆయన దీనికి ఆయన ఉండే బిజీకి నాకు తెలుసు. ఆయన హిందూపూర్ ఒకవైపు టెన్షన్స్ ఫోన్ కాల్స్ ఈ వీటి మీద, ఒకవైపు హాస్పిటల్ది చైర్మన్ అన్ని పక్కనుండి నేను దగ్గర 10 డేస్ ట్రావెల్ చేశాను అన్నయ్యతో. కానీ ఎవ్రీ గ్యాప్లో ప్రతి ఆర్టిస్టులు తన దగ్గర నుంచి నా వరకు అందరినీ ఒకేలాగా పిలిచి మాట్లాడి ఏం ఫోన్ చేశారు ఏం టిఫిన్ చేశారు కూడా కనుక్కొని నాకేదో మిస్ అయితే ఐటమ్స్ అని చెప్పి నాకు పంపించడం కూడా జరిగింది అక్కడ. సో థ్యాంక్స్ అన్నయ్య. సో చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర నుంచి పెద్దయినతో మా నాన్నగారితో ట్రావెల్ అయిన ఒక ఫ్యామిలీ ఇది ఉంది మనకి. సో ఇవాళ మళ్ళీ నేను అన్నయ్య ఇద్దరు చేశారు, ఇవాళ అన్నయ్యతో చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ లక్. యా, ఇందాక నేను చెప్పినట్టు సంక్రాంతి ఒక నెల ముందే మొదలైపోయిందండి. నెల నుంచి ఇప్పటి వరకు కూడా లక్ష్మీదేవిని లెక్క పెట్టడం సరిపోతుందన్నమాట, నోటు లెక్క పెట్టడం అంతే కదండి, అదే కదా చెప్పొచ్చు నేను. అండ్ ఖచ్చితంగా అండ్ అందరికంటే హ్యాపీగా ఉన్న ప్రొడ్యూసర్ ఇప్పుడు. సో ద్వారకా క్రియేషన్స్ కలకలు 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 ఆడిపోతుంది అన్నమాట.